रियासती वजीर तलसानी श्रीनिवास यादव ने सनत नगर मुशीराबाद और अंबरपेट में JHMC वार्ड ऑफिसर्स का इफ्तिताह अंजाम दिया। इस मौके पर वजीर तलसानी ने कहा कि लोगों को अपने मसाइल के हल के लिए मुख्तलिफ जगहों पर जाने की ज़रूरत ना हो, इसके लिए वार्ड ऑफिसर्स का निज़ाम अमल में लाया गया है, जहाँ से अवामी मसाइल जल्द हल किए जाएंगे। ఇది ఎఫెక్టివ్గా పనిచేస్తే ప్రజల సమస్యలని త్వరగతిన పూర్తి చేయడానికి అవకాశం ఉంది. ఈ వార్డ్ ఆఫీస్ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే ప్రజలకు సమస్యలు ఉన్నప్పుడు కన్సల్ట్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలంటే ఎక్కడెక్కడ నువ్వు వెళ్ళాలి, ఇంకా మున్సిపల్ ఒక దగ్గర ఉంటుంది, వాటర్ వర్క్స్ ఒక దగ్గర, ఎలక్ట్రిసిటీ ఒక దగ్గర, నీకు టౌన్ ప్లానింగ్ ఒక దగ్గర, ఇట్లా రకరకాలు ఉంటాయి. అన్ని డిపార్ట్మెంట్లు కలిపి ఒకటే అంబ్రెల కింద ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో మరి వార్డ్ ఆఫీసుల వ్యవస్థ తీసుకురావడం జరిగింది. దీంట్లో ప్రధానంగా ముఖ్యమంత్రి గారి ఐడియాలజీ, గౌరవ మున్సిపల్ మినిస్టర్ KTR గారు ఏదన్నా ఒక నూతనంగా ప్రజలకు సౌకర్యవంతంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది. దీనివల్ల బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. ఎవరైనా కానీ పిటిషన్స్ ఇక్కడ వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు చెప్పడం, తద్వారా ఏంటంటే ఆ సమస్యకు పరిష్కారం కూడా దొరుకుతుంది. కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలి. ఒకప్పుడు ఏంటంటే ఈ ప్రాంతంలో స్కూల్ ఉండేది, బట్ ఆ స్కూల్ ఏంటంటే స్టూడెంట్స్ లేరు. ఒకనొక సందర్భంలో నేను వస్తే ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు, నలుగురు టీచర్లు. అయితే ఆ ఇద్దరు స్టూడెంట్స్ని కూడా వేరే స్కూళ్ళకు మార్చి దీన్ని వార్డ్ ఆఫీస్ చేయాలని మరి బ్రహ్మాండంగా కట్టుకోవడం జరిగింది. మరి ఈ ప్రాంతంలో కూడా ఈ రోడ్ కనెక్టివిటీ ఇది ఒకటి. రెండోది నల్లగుంట ప్రాంతం కానీ, రాణిగంజ్ ప్రాంతం కానివ్వండి, రామ్ గోపాల్పేట ప్రాంతం కానివ్వండి, అందరు ప్రజలకు శుభవార్త ఏంటంటే ఏదైతే రాణిగంజ్ బ్రిడ్జ్ ఉందో దాన్ని వైడన్ చేస్తున్నాం. ఇప్పుడున్న 2 బెడ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని బ్రహ్మాండంగా వైడన్ చేస్తున్నాం. దానికి 60 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినాం. నిన్న మీటింగ్ సోషల్ మీడియా వాళ్ళ పేపర్లో కూడా మరి అది బ్రహ్మాండంగా చేరుతుంది. దాంతోపాటు మొన్న చుట్టల బస్సులో కూడా కొన్ని సమస్యలు మీ సమక్షంలో జరిగినాయి, ఆ పని కూడా స్టార్ట్ అయింది. రెండోది పాన్ బజార్ ఈ పక్కనే, పాన్ బజార్లో మల్టీపర్పస్ ఫంక్షనాలు దగ్గర దగ్గర 5 కోట్ల రూపాయలతో మల్టీపర్పస్ ఫంక్షనాలు ఏదైతే ఆ మున్సిపల్ ల్యాండ్ ఉన్నదో మరి ఆ ప్రాంతంలోనే మల్టీపర్పస్ ఫంక్షనాలు కడుతున్నాం. రెండోది అక్కడ ప్రతి సంవత్సరం వినాయకుడు పెడుతుంది, ఫంక్షన్ హాల్ కట్టినాక ఫంక్షన్ హాల్ లోపల వినాయకుడు పెడతారు. సంవత్సరంలో పండుగ 10 రోజులు వస్తుంది కాబట్టి ఆ వినాయకుడిని అక్కడ పెట్టుకోవడానికి ఆ ప్రొవిజన్ పెట్టినాం. ఫంక్షన్ హాల్ ఏంటంటే ప్రజలకు అందరికి ఉపయోగపడుతుంది కాబట్టి అది కూడా మనం శాంక్షన్ చేసినాం. దీంతోపాటు చాలా వరకు సమస్యలు పరిష్కారం చేసుకుంటూ వస్తున్నాం, దశల వారీగా చేసుకుంటూ. रियासती वज़ीर दाखला मोहम्मद महमूद अली ने गोशामैल हलके के मंगलहार डिवीज़न में वार्ड ऑफिस का इफ्तिताह अंजाम दिया। इस मौके पर साबिक कॉरपोरेटर परमेश्वरी के अलावा दीगर मुतालिका अहदेदार मौजूद थे। इस दौरान वज़ीर दाखला मोहम्मद महमूद अली ने मुकामी अवाम को इस दफ्तर से इस्तेफादा करने का मशवरा दिया।